ఆర్థిక పరిస్థితి నీరసజనకంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తూ అతి తక్కువ కాలంలో ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమైన ప్రారంభించిన చేదోడు వాదోడు పథకంలో రజకులకు నాయి బ్రాహ్మణులకు టైలర్లకు ఏడాది 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారన్నారు. कार्यक्रम में भाग ना रजक सोदर अंदी ब्राह्म सोदर अंदी वृत्ति चुस्क अक्चल अंदर इच्छी मत प्रकार चाल सतोषा ची दादापुर लक्षा इंद मंदिर कुटाल अक्चल अंदर कुटाल षापल मूड वाल रजक सोदर कुटाल षाप दादा 40,000 मंदिर नाई ब्राह्मण अन्न कुटाल की 10,000 रूपये चप्पना मत 247,000 कुटाल 247 रूपये नसेपट तरह पटने वाले वाल बैंक अकौंट ने डबू जम चेयर जरूरत అట్లానే చదువుకుంటున్న పిల్లలందరికీ అమ్మఒడి పథకం ద్వారా ఒక మేనమామల ఈ విధంగా అంటే ప్రజల హృదయాలకు చొచ్చుకుపోయిన అతి తక్కువ కాలంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్నారు. మరి తండ్రి ఏ విధంగా పేదల కోసం శ్రమించి వాళ్ళకి అందరినీ ఆదుకోవాలని ఏ విధంగా మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో ఆ రోజున దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇదే రోజున ఈ సంవత్సర కాలంలో అంటే కొద్దిపాటి కాలంలోనే ఏమాత్రం కూడా అంటే కొంతమంది అయితే కొంతమంది ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు మర్చిపోతారు అధికారం వచ్చినప్పుడు రాష్ట్రమన్న ఆర్థిక పరిస్థితిని చూసి భయపడి ఇవన్నీ చేయడానికి పోస్ట్‌పోన్ చేస్తుంటారు. ఈ కరోనా విపత్తు వచ్చినప్పుడు దాని మీదనే దృష్టి పెట్టి ఈ ఇస్తామన్న ప్రామిసలన్నీ కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఇవేటికి కూడా భయపడకుండా చాలా ధైర్యంగా సాహసోపేతమైన చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ విపత్తులో ఇది ఉపయోగపడాలని ఆ బ్యాంక్ ద్వారా వాళ్ళకి అకౌంట్స్లో వేస్తున్నారు కనుక అది కూడా మళ్ళీ ఎక్కడైనా వీళ్ళకి అప్పులుంటే కట్ అయిపోతాయేమో బ్యాంకర్స్ వాళ్ళని ఇబ్బంది పెడతారేమో అని వాళ్ళకి కూడా మీరు ఏమాత్రం కూడా వాళ్ళకి ఇస్తున్న డబ్బుని టచ్ చేయొద్దు వాళ్ళకి మాత్రమే ఉపయోగపడాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళందరి బ్రతుకుల కోసం వాళ్ళ బ్రతుకులు మంచి మార్గంలో పెట్టాలి వాళ్ళకి ఒక వెలుగుని నింపాలి వాళ్ళ కుటుంబాలలో అని